Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Last time we 63 seats ganu ippudu ee sari 88 seats ganu gelichina inko 20 seats ekku gelichina kabatti maaku sampurnanga prajala meeda vishwasam undi aa parampara konasaguta unnadi aa parampara akkadiki aagipoledu 32 unde 32 jilla parishadalu meme gelthivi municipality 122 meme gelthivi సింగిల్ విండో చైర్మన్ అని 94% మేమే గెలిచింది. మేము గెలిచినాడేమన్నారు చాలామంది మిత్రులు. మీరు అవి ఏంటి ఈవీఎంలు మీరు గోల్మాల్ చేసినారని మాట్లాడారు. 2 నెలల దాకా తిట్టింది మమ్మల్ని విమర్శ చేసినారు. బయట స్టేట్మెంట్లు ఇచ్చారు. చివరికి ఏమైంది బ్యాలెట్ మీద మరి జిల్లా పరిషత్ వచ్చినాయి. మనల్ని అయితే గోల్మాల్ ఉండదు కదా. మరి అవైతే గెలిస్తే మేము ఏమంటున్నామంటే మేము ప్రజలను విశ్వాసం తీసుకొని ప్రజలను నమ్ముకొని ఒక పారదర్శకమైన పద్ధతిలో 100% మాకు తోచింది చేస్తున్నాం చెప్తున్నాం చేసుకుంటూ సిన్సియర్గా పోతున్నాం. కొన్ని ఫలితాలు ప్రజల ముందు వచ్చినాయి, ప్రజల ముందు ఉన్నాయి. వాటిని కూడా మేము డినై చేస్తాం అంటే దానికి అది ప్రజలు నిర్ణయం చెప్తున్నారు. మేమేం చెప్పేది లేదు. ఏదైనా ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు, డెఫినెట్గా 100% అంతిమ నిర్ణేతలు ప్రజలు. వాళ్ళు తేలుస్తారు, వాళ్ళ సేవకులు ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఉత్తమమైన వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకుంటారు. కానీ మాకు భయం లేదు. రెండోది మాకు ఇంకో బేసిజం కూడా లేదండి. ఒక రాజకీయ పార్టీగా డెఫినెట్లీ వాట్ వీ ఫీల్ ఈస్ బీయింగ్ ఇన్ పబ్లిక్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పవర్. బీయింగ్ ఇన్ పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పవర్. బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పవర్. ఎస్ ఐఎమ్ ఆన్ రికార్డ్. పబ్లిక్ లైఫ్లో ఉండడమే అధికారంలో ఉన్నట్లు లెక్క. అధికార పార్టీగా ఉన్నామా వేరే ఉన్నామా అని కాదు. డెఫినెట్గా రామచంద్రరావు గారిని ఎవరిని ఎమ్మెల్సీ కాదంటారా? మరి ఇక్కడ అధికార పార్టీ కాదు. జీవన్రెడ్డి గారిని ఎవరిని ఎమ్మెల్సీ కాదంటారా? ఎట్లా అంటారండి? డెఫినెట్గా అధికార పార్టీ ఉంటేనే అంటారా? అట్లా ఉండదు. కాబట్టి అధికార పార్టీలో ఉన్నా లేకున్నా ఒకసారి ప్రజా జీవితాన్ని ఎంచుకున్న తర్వాత ఎట్లా ఉన్నా పోరాడుతూనే ఉంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం. ఏ పాత్ర లభించినప్పుడు ఆ పాత్ర పనిచేస్తాం. సర్కారులో ఉండే పాత్ర వస్తే సర్కార్ పాత్ర వేస్తాం, అపోజిషన్లో ఉండే పాత్ర వస్తే అపోజిషన్ ఉండే పాత్ర వేస్తాం. అంత మాత్రం చేత అబద్ధాలు చెప్పి ఏకిలయ్యి జనములు అభాస్పాలు ఎందుకు కావాలి? జీవితాన్ని ఎందుకు కుళ్ళు చేసుకోవాలి? ఏం అవసరం ఉంది? మేము ఆ ఉద్దేశంతో ఉన్నాం, అదే ఉద్దేశంతో ఉంటాం, పారదర్శకంగానే ఉంటాం. మేమేమి ఏరాపేర్ చేసే అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే మాకు గెలిచింది అట్లనే గెలిచినాం, మేము పని అట్లనే చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ టర్మ్ రాటిఫై అట్లనే అయింది, అట్లనే ముందుకు పోతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మాకు స్పష్టంగా ప్రజలు సందేశం ఇస్తున్నారండి. ఎలక్షన్ టు ఎలక్షన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రైట్, యూ గో అహెడ్ అని చెప్తున్నారు మాకు. ఎవరిని మాట్లాడిన మీరు పట్టుకునేక్కర్లేదు, ఉత్తమమైన సలహాలు ఉంటే స్వీకరించండి, అడాప్ట్ చేసుకోండి. మేము తీసుకుంటున్నాం కూడా. ఎవరిని కావాల్చుకొని ఇంటెన్షనల్ క్రిటిసిజం అంటే పట్టుకోవాల్సిన అవసరం లేదు, బేకాత రేసి ముందుకోమని చెప్తున్నారు. అట్లే పోతున్నాం, అట్లే కూడా పోతున్నాం, మేము తప్పకుండా పోతాం. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు నియంత్రించాలన్న మాట చెప్పినారు, మంచి సలహా ఇది. పిల్లలకు ఇబ్బంది కూడా అవుతుంది. నర్సిరెడ్డి గారికి, రఘోత్తమ రెడ్డి గారికి నా మనవి, జనార్దన్ రెడ్డి గారు మిత్రులు ఇక్కడ ఉపాధ్యాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ప్రార్థన మీద ఏంటంటే రెండు విషయాలు మీరు కూడా ఆలోచించక్కర్లేదు. అది కూడా ఎట్లయినా మీరే చెప్పే బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఎక్కువ మాకంటే ఎక్కువ అవగాహన మీకుంటుంది. ఇంగ్లీష్ మీడియం ఉండాలి. మన పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినారు, పబ్లిక్ ఏమో అప్రిషియేట్ చేస్తున్నారు. నేను కూడా టీవీలో ఒకసారి చూసిన సర్వే, ఒక మామూలు ఉమెన్ పని చేసుకొని బ్రతికేటువంటి మహిళ ఆ టీవీ అనేవి అడిగిండు, అమ్మా నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నాడు? ప్రైవేట్ స్కూల్ వేసిన. నువ్వేం పని చేస్తావు అంటే లేబర్ పని చేస్తావు. మరి నీ కాస్ట్లీ కదమ్మా, నువ్వు ఎందుకు వెళ్ళు? సర్కారు స్కూల్ ఉంది అంటే సర్కారు స్కూల్ ఇంగ్లీష్ మీడియం చెప్పాను అని లేతాను. జనంలో ఉన్న భావన ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకునేవాడు కదా సుపీరియర్ అవుతున్నాడు, మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి మాకు కూడా మా పిల్లలకు దొరకాలి. ఈరోజు ఏమైపోయిందంటే ప్రజలకు తెలివితేటలు వచ్చింది, కొంచెం అవగాహన పెరిగింది. వాళ్ళు ఒక శాతం తక్కువ అనుకునేనా సరే పిల్లల్ని చదివించాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళు కలిగింది. మరి ఇటువంటి సందర్భంలో మరి ఇంగ్లీష్ మీడియం కథంది అది మీరే తెలుసాలి దయచేసి. మనం ఉన్నసార్లు చెప్తారా మరి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏం దారి పట్టాలి, మనం మనకి ఏది కరెక్ట్ అవుతుంది అని ఒకటి అది మీరే విద్యావేత్తలు తెలుసాలి. ఈ బడ్జెట్ సెషన్ కాగానే నేను మొదలు పెడదామని అనుకుంటున్నాం, వర్క్షాప్ మొదలు పెడదామని. అది కూడా మీరు చేయాల్సిన అక్కడ ఉంటుంది. దయచేసి నిర్ణయాలు మీరు చేయండి, ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అట్లనే ఈ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కొంత నియంత్రణలో ఈ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫీజులు పెంచకుండా కూడా ఏం చేయాలన్నా కూడా మెకానిజం మనం అందరం కూర్చొని చర్చ చేద్దాం. మనం సరే వాళ్ళు కూడా నడుపుతున్నారు, మనం పూర్తి కాదని లేని పరిస్థితి కాదు. వాళ్ళు కూడా పూర్తి తీసేద్దామని కాదు అనేది, కానీ కంట్రోల్లో ఉండి మరీ ఓవర్వెల్మింగ్ కాకుండా అవి కూడా నడవని ఇవి కూడా నడవని అంటే ఎట్లా నడవాను? అది కూడా అందరం కంబైన్ డెసిషన్ తీసుకుందాం. మాకేం బేసిజాలు లేవు. నేను డెఫినెట్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి వారు తేదీలు నిర్ణయిస్తారు, ఆ ప్రకారం నేను కూడా పాత్ర వహిస్తాను.
నేను ఉంటాను 2 రోజులు కానీ 3 రోజులు కానీ అందరం కంబైన్డ్ కూర్చొని విద్యావేత్తలందరినీ పిలుచుకొని మంచిగా మాట్లాడి మంచి సముచితమైన నిర్ణయాలు తీసుకుందాం. మాకు ఎటువంటి బేసిజాలు లేవు, తప్పకుండా మీ సలహాలే మేము పాటిస్తాం. దయచేసి దానిలో అపోహలు వద్దని మనవి చేస్తూ ఉన్నాం. రైతు బంధు డబ్బులు అందరికి రావడం లేదన్నారు, మేబీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ అగ్రీ. ఎందుకంటే ఒక పద్ధతి ఉంటుంది, పోయిన రివ్యూ మీటింగ్లో అగ్రికల్చర్ సెక్రటరీ గారి మీద నేనే అరిసిన. ఎందుకోసమంటే మనందరికి తెలుసు మన సిస్టమ్ ఆఫ్ ఫంక్షనింగ్లో ఏముంటుందంటే బడ్జెట్ ఫ్రీజ్ అయిపోతుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇదిగో ఇంత బడ్జెట్ అని మనం ఫైనల్ చేస్తాం. దానికి కొద్ది గొప్ప మార్పులు జరుగుతాయి తప్ప బ్రాడ్ సిస్టమ్ అయితే జరగవు, జరిగేదానికి ఆస్కారం ఉండదు. అంత ఎక్స్ట్రీమ్ చేంజెస్ ఉంటే కూడా ఏమవుతుంది, మళ్ళీ సభ ముందుకు రావాలి. దాన్ని మనం అప్రాప్రియేషన్ సందర్భంగా ఆర్ఈ అంటాం కదా, రివైజ్ ఎస్టిమేట్ మళ్ళీ తీసుకోవాల్సినటువంటి ఉంటుంది. మనకి విచ్చలవిడి పర్మిషన్ కూడా మనకు ఉండవు. కాబట్టి బడ్జెట్ను అనుసరించుకొనే, బడ్జెట్ కేటాయింపులను అనుసరించుకొనే, మన రాబడులను అనుసరించుకొనే మన వ్యవహారం జరుగుతుంది. ఇది అందరికి తెలిసిన విషయం, నథింగ్ న్యూ. జీవన్ రెడ్డి గారు మినిస్టర్గా పనిచేసిన చాలాకాలం, సుదీర్ఘకాలం పనిచేసిన వారు అనేక పోర్ట్ఫోలియో చేసిన వారికి తెలుసు ఆ విషయం. దీని ఉన్న కూడా చాలామంది చేసి ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, దీనిలో హిడెన్ ఏం లేదు. అయితే రైతు బంధులో ఏమైందంటే ఇంత డబ్బు అని కేటాయించారు, లూజ్ అండ్ ఉండదు అక్కడ. సంఖ్య వాళ్ళు ప్రపోజల్ ఇచ్చిన సంఖ్య దాని మీద చేశారు. తర్వాత భూమి పంపిణీ కావచ్చు, ఇంక ఇతర కారణాలు కావచ్చు, ఏమైనా కొత్త ఏదైనా కొన్ని ఆర్ఓఎఫ్ఆర్ లాంటివి ఎక్కచ్చు, ఇంకో ఏదైనా కారణాలు కావచ్చు. కొత్త భూమి అయితే రాదు, కానీ ఏమైనా కొన్ని కారణాలు చేస్తే కొంత అడిషన్ రావచ్చు. వస్తే ప్రపోజల్ వాళ్ళు పంపుతారు. వీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఉండవు. ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫిగర్ క్లోజ్ అయిపోతే, ప్రపోజల్ వస్తే ఏమైతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి పోతుంది. అందుకే నేను ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పినాను, అగ్రికల్చర్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు. కొంచెం కుషన్ పెట్టండి ఫార్మర్స్, కాబట్టి మనం కొద్దిగా పెట్టుకోవాలి. ఏదైనా కొద్ది గొప్ప మరీ వేలలో లక్షలలో వస్తే కాకుండా కొంతమేరకు మీట్ అయ్యేటట్టు ఉండాలని చెప్తే, ఐ థింక్ రేపటి బడ్జెట్లో మీకు ఆ సమాచారం కూడా వస్తాయని నేను అనుకుంటా ఉన్నా. ఆ ప్రకారంగా అప్పుడప్పుడు అడపదడపకుండా వస్తే ముందు దశలో దాన్ని చేస్తారు. ఆల్రెడీ ఏవైతే వచ్చి పెండింగ్లో ఉన్నాయో గవర్నమెంట్ దగ్గర, వాటి అన్నిటికీ సరిగ్గా కంపల్సరీ ఇస్తారు, ఏపీ ప్రశ్న లేదు. రైతులు కాబట్టి వాళ్ళ గురించి చర్చనే ఉండదు, ప్రభుత్వానికి ఎటువంటి బేసిజం లేదు. ఒకవేళ గ్యాప్ ఉంటే దాన్ని తప్పకుండా భర్తీ చేస్తాం, నేను హామీ ఇస్తా ఉన్నా, అందులో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన కొత్త ఉద్యోగాలు ఏమైనా ఉద్యోగాల కథ నేను భారతమంతా చెప్పినా, మళ్ళీ చర్చ అవసరం లేదని అనుకుంటా ఉన్నా. దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, ఇక్కడ కూడా మీరు మమ్మల్ని మెచ్చుకోవాలి. దీని మీద కూడా చాలా అపోవాలి నేను. కొన్ని హార్డ్ ఫ్యాక్ట్స్ మేము చెప్తా ఉన్నాం, మేము లొల్లు పెట్టేది మేము పెడుతున్నాం, మీరు లొల్లు పెట్టేది మీరు పెడుతున్నాం. యాక్చువల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ వాళ్ళు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలు, వాళ్ళు చేసిన శాంక్షన్లు అవన్నీ నారి వివరాలని 70-80 లక్షల ఇండ్లు మంజూరు చేసి కట్టినట్టు ఉందండి. 70-80 లక్షల ఇండ్లు ఉన్నాయే రాష్ట్రంలో, కోటి ఇండ్లు, కోటి కుటుంబాలు, 3 లక్షలు ఎంత ఉంటాయి? మరి ఏడవాయి ఇవన్నీ మళ్ళీ ఇండ్లకి ఇంత డిమాండ్ ఎందుకు రావట్టే? అంటే ఏదో గోలుమాల అయింది, ఏదో కింది మీద అయింది వారు, మనకు అర్థమవుతుంది. మేము ఎంక్వైరీ చేసినాం, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, ఏమైంది తిన్నోడు ఎవడు దొరుకుతాడు వాళ్ళు, పేర్లు వేరే ఉన్నాయి పాప అమాయకులన్నీ, ఇల్లుందా లేదు, మనిషి ఉన్నాడు, ఏం చేయాలా? ఒకవేళ మేము యాక్షన్ తీసుకోవాలి, ఇంతమందిని లోపలేయాలా? 8 లక్షల మందిని వేయాలా డెమోక్రసీలో? ఇబ్బంది. సరే అని అట్లా ఉంది. సమగ్ర కుటుంబ సర్వేకి పోయినాం, అలా క్లీన్గా చేయమన్నాం, చేసిన దానిలో మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ మీద ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం 7 నుంచి 8 లక్షల హయ్యర్ సైట్ ఇండ్లు కడితే అవసరం తీరిపోద్దని వచ్చింది. అప్పుడు ఫేజ్డ్ మేనర్లో మనం ఇన్ని తీసుకోవచ్చు, 2 దఫాలా 3 దఫాలా 4 దఫాలా 5 దఫాలా. ఫస్ట్ టైం మేము తీసుకునేది ఏంటంటే, మేము ఒక పాలసీ పెట్టుకున్నాం, ఒక ఇల్లు ఆ ఇంట్లో ఉండే మహిళలు వాళ్ళ ఆత్మగౌరవం, ఒకటే రూమ్లో ఉండాలి కుటుంబం అంతా అంటే ఇంట్లో ఉండే మహిళల బాధ ఎట్లుంటుందో మనకు తెలుసు. ఒక అమ్మాయి వయసు వచ్చిన అమ్మాయి స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలా, ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు కదా, అంత డీటెయిల్ అవసరం లేదు. మనం కూడా భార్య ఉన్నారు, బిడ్డలున్నారు, తల్లులు ఉన్నారు, కాబట్టి అంత చర్చ అవసరం లేదు. మేము కోరుకున్నది ఏంటంటే, డబుల్ బెడ్రూమ్ ఉన్నట్టయితే, 2 గదులు కనుక ఉన్నట్టయితే, ఓ చుట్టపోడు వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా జాగ ఉంటుంది, ఇంట్లో మహిళలు గౌరవం ఉండగలుగుతారు. పేద 50 లక్షలు కట్టేది, కోటి కట్టేది అక్కర్లేదు కదా, కట్టాల్సింది 8-8 లక్షలే కదా,
అని ఒక 276,000 ఇళ్ళు మేము శాంక్షన్ చేసినాం. అవి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 80% వరకు 100,000 కింద కంప్లీట్ అయినాయి. దాదాపు 30,000 కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేసినారు. చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యూన్స్ కట్టినారు, మినిస్టర్లు కట్టినారు, ఖమ్మం జిల్లాలో కట్టినారు, బాన్సువాడలో స్పీకర్ గారు కాన్స్టిట్యూన్స్ కూడా కట్టినారు. ఆ విధంగా ఇచ్చినారు. ఇప్పుడు సిద్దిపేటలో కూడా 2,500 రెడీగా ఉన్నాయి. నేనే ఇనాగరేషన్కి పోతా ఉన్నాను. నా నియోజకవర్గం గజ్వేల్ కూడా కట్టినారు, 1,200 కట్టినారు, హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇట్లా కొన్ని చోట్ల కంప్లీట్ అయిపోయినాయి. మాకేం బేసిజాలు లేవండి, అబద్ధాలు చెప్పదాచుకోలేదు, మేము చెప్పాం కూడా, మాకు అలవాటు కూడా లేదు. కాబట్టి నాకు తెలిసి రేపు ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో ఈ 276,000 ఇళ్లలో ఉన్న గ్యాప్ను భర్తీ చేయడానికి కొత్తగా ఇంకో 100,000 తీసుకోవడానికి అవసరమైన బడ్జెట్ రేపు రావచ్చు మీ ముందుకు. అది డిస్కస్ చేయండి, దయచేసి మీరు ఎట్లా జనరల్ డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని కంప్లీట్ చేస్తాం, కొత్త వాటిని కూడా కొన్ని టేకప్ చేస్తాం, ఆ విధంగా ముందుకు పోతాం.